ఆహ్లాదానికి అడ్రస్ రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడం దాదాపు 64 రోజుల తర్వాత. సార్ ఒక్కసారి నేనేం చూపిస్తానంటే, వీళ్ళు షోకాజ్ ఇచ్చారు సార్, ఏఆర్ డైరీకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 27/7 అంటే 23 తారీఖున రిపోర్ట్ వచ్చిన తర్వాత 27/7/2024 ఏఆర్ డైరీకి టీటీడీ ఒక షోకాజ్ ఇచ్చింది, మిమ్మల్ని ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టకూడదు, మీ పైన ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని. అందులో ఏముందనేది ఒకసారి చదువుదాం. సింపుల్ సార్, టీటీడీ ఇచ్చినటువంటి షోకాజ్లో ఎక్కడైనా సరే యానిమల్ ఫ్యాట్ అనే మాట ఉందా? పోని ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో యానిమల్ ఫ్యాట్ మాట ఉందా? అంతకుముందు టీటీడీ కూడా 3 దశల్లో దానిపైన 3 టెస్టులు చేసింది, అక్కడెక్కడైనా యానిమల్ ఫ్యాట్ అని ఉందా? ఇప్పుడు ఇది స్వయంగా టీటీడీ ఏఆర్ డైరీకి ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్లో పాయింట్. ఇందులో చాలా క్లియర్గా ఏం చెప్తారంటే, ద స్పెసిఫికేషన్ వాల్యూ ఆఫ్ ద శాంపుల్ ఈజ్ 249.6 విచ్ ఎక్సీడ్స్ ఎఫ్ఎస్ఎస్ రెగ్యులేషన్ ప్రిస్క్రైబ్డ్ రేంజ్ ఆఫ్ 205 to 235 ఫర్ సెఫనికేషన్ వాల్యూ టేబుల్ 2. ద ప్రజెన్స్ బి సైటోస్టిరాల్, ఇది సార్ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టెస్ట్. ఇన్ ద సప్లైడ్ కన్సైన్మెంట్ ఇన్ ద సప్లైడ్ ఘీ ఇండికేట్స్ దట్ ద ఘీ ఈజ్ అడల్టరేటెడ్ విత్ ద ఫ్యాట్ ఆఫ్ వెజిటబుల్ ఆరిజిన్. చాలా క్లియర్గా వెజిటబుల్ ఫ్యాట్కి సంబంధించినటువంటి అడల్టరేషన్ జరిగింది మీరు ఇచ్చినటువంటి ఘీలు అని చెప్పారు సార్. ఈరోజు ఈ విధంగా 4 మడత పెట్టి అబద్ధాలు చెప్పి 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 భగవంతుడు క్షమిస్తాడా వీళ్ళని నాకు ఒక అనుమానం వస్తుంది. సరే చెప్తే చెప్పారు, ఇప్పుడు సిట్ ద్వారా ఏం జరుగుతుందనుకుంటున్నారు? తేలుతుందా అసలు విషయం? 64 రోజులు ఈ డాక్యుమెంట్ దాచిపెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? ప్లీజ్ కిషోర్ గారు, ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నాకు కొద్దిగా సమయం ఇవ్వండి సార్, ప్లీజ్. ఇక్కడ ఏంటంటే, ఈ మొత్తం ప్రహసనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పరిణామాలు కూడా తీవ్రంగా ఉండబోతున్నాయండి. ఎందుకంటే ప్రసాదం పేరుతో ప్రారంభించిన ఈ విష ప్రచారం కారణంగా తిరుమల పవిత్రతకు కళంకం ఏర్పడింది. అదొకటైతే, ప్రసాదం పేరుతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో బీజేపీ హిందుత్వ రాజకీయాలకు నాంది పలికారు. ఇది ప్రమాదకరం అండి. మూడోది, ఏపీని యూపీగా మార్చి తమ కంచుకోటగా మార్చుకునే వ్యూహంలో భాగంగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు బీజేపీ నైతిక మద్దతు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇది ఒక అంశం అండి. ఇక రెండోది, సిట్కి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అనేది అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో అనేక సిట్లు వేశారు. సిట్ రిపోర్ట్లన్నీ కూడా కోల్డ్ స్టోరేజ్లోనే ఉన్నాయి. మీకు ఉదాహరణకు, విశాఖపట్నం ల్యాండ్ స్కామ్కి సంబంధించి 2 సిట్లు వేస్తే ఆ సిట్లు 2 కూడా ఎక్కడ ఉన్నాయో, ఏ ఆఫీసులో ఉన్నాయో ఎవ్వరికీ తెలియదండి. అది అంటే ఇలాగేంటంటే, ఒక సమస్యని రైజ్ చేయడం, ఆ తర్వాత కంక్లూషన్ అనేది రాకుండానే అసలు ఆ సిట్ రిపోర్ట్నే కోల్డ్ స్టోరేజ్లో పడేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తన రాజకీయ ప్రయోజనాల కోసం, జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడం కోసం, వీలైతే జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లో నామరూపాలు లేకుండా చేయటం కోసం అని చెప్పే ఉద్దేశంతో ఈయన అది వ్యూహాత్మకంగానో పొరపాటుగానో యాన్యువల్ ఫ్యాట్ అనే మాట వాడాడు ఆయన. ఇప్పుడు దాని నుంచి తనను తాను కాపాడుకోవటానికి, తన పార్టీని కాపాడుకోవటానికి ఆయన నానా తంటాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకనే ఆయన ఏంటంటే, సిబిఐ ఎంక్వైరీ వద్దంటాడు ఆయన, లేకపోతే ఇంకో జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దని చెప్పి అంటాడు. సిట్ అయితే ఏముంది, తన వారితో దాన్ని చేయించి, తన వారంటే తన రాష్ట్రంలో ఉన్న అధికారి యంత్రాంగంతో చేయించి తర్వాత దాన్ని కోర్సులు పడేయచ్చు, జనం మర్చిపోతారు. ఇది ఆయన వ్యూహంగా కనిపిస్తుందండి. ఇది కాకుండా ఒకవేళ నిజంగా సిట్కి ఏదన్నా ఇండిపెండెంట్ గా వారికి పనిచేసే అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తే, సహజంగా కల్పించదు, కల్పిస్తే ఆ సిట్ కొన్ని అంశాలను పరిశీలిస్తే
బాగుంటుంది. ఆ అంశాలన్నీ కూడా ప్రజలకు, నాలాంటి సామాన్యులకు వస్తున్న అనుమానాలే. అదేమిటంటే లడ్డు నాణ్యత మీద ఫిర్యాదులు అందేం చెప్పన్నారు. ఈ ఫిర్యాదులు ఎవరు చేశారు? దిట్టౌన్ లో ఉండే సిబ్బంది చేశారా? వాటిని తయారు చేసే బ్రాహ్మిన్స్ కంప్లైంట్ ఇచ్చారా? లేకపోతే భక్తులు ఇచ్చారా? భక్తులు ఇస్తే ఓరలకు ఇచ్చారా, లిఖిత పూర్వకంగా ఇచ్చారా, అసలు ఇచ్చారా లేదా, ఈ విషయాన్ని సిట్టి పరిశీలించగలదా? రెండోదండి, శ్యామలరావు గారు అన్నట్టు వనస్పతి అంటాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు యాన్యువల్ ఫండ్ అని చెప్పి అంటాడు. ఈ సిట్కి వీరిద్దరిని పిలిపించి విచారించే ధైర్యం ఉంటుందా? సహజంగానే ఉండదు. తర్వాత టీటీడీలో ఇప్పటిదాకా మనకి ఏం చెప్పారంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి, లేదా ఫుడ్ ల్యాబొరేటరీకి సంబంధించి అక్కడ లేదు పని చేయటం రకరకాల చెప్పారండి. అయితే ఇదే టీటీడీలో తిరుమలలో వీళ్ళకి ఒక అద్భుతమైన ల్యాబ్ ఉంది. వీళ్ళకి ఆ ల్యాబ్ లో చెప్తాను సార్ మీకు, అది ఆ ల్యాబ్ లో ఈ యానిమల్ ఫ్యాట్ ను కూడా టెస్ట్ చేసే పరిజ్ఞానం ఉంది. ఇదే విషయాన్ని 2017లో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఛార్జ్ షర్మిష్ట్ గారు ఎటువంటి కల్తీ ఉన్నప్పటికీ కూడా దానిని బయట పెట్టవచ్చు అని షర్మిష్ట్ గారు 2017లో స్పష్టంగా చెప్పారండి. అప్పుడు చంద్రబాబే కదా ముఖ్యమంత్రి. దీనికి సంబంధించి అది సార్, తర్వాత దీనికి సంబంధించి ఇప్పుడు ఏముంటుందంటే ఇక్కడ మనం అంత కూడా అంటున్నట్టు ఏఆర్ డైరీకి అసలు ఎన్ని లారీలు సప్లై చేసింది, అసలు దాని మీద అసలు ప్రాథమికమైన అవగాహన కూడా వీళ్ళకి అసలు ఉందా లేదా? ఏఆర్ డైరీ నుంచి 10 లారీలు వచ్చాయని చెప్పి శ్యామలరావు గారు చెప్తారు, కాదు 8 వచ్చినాయని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. ఇద్దరిలో ఏది నిజం? ఓకే, ఈ స్థితి ఏర్పాటు చేస్తే లోకేష్ గారిని పిలిచి ఈ విచారణ చేయగలదా? సహజంగానే పిలవదు, పిలవకుండా చేస్తారు. తర్వాత చాలా ముఖ్యమైన విషయం సార్ ఇక్కడ, ఇది ఇక్కడ ఒక స్కామ్ లాంటిది ఏం జరిగిందని చెప్పి ఒక భావన. ఎందుకంటే ఇప్పటిదాకా ఏం చెప్పారు, ఫస్ట్ శ్యామలరావు గారు మనకేం చెప్పారంటే ఈ ఇది ఇది మన ఈ టెస్ట్ అనేది మేము లోకల్ గా చేయించిన తర్వాత మేము ఎన్ఏబిఎల్కి ఇచ్చామని చెప్పి అంటారండి. ఎన్ఏబిఎల్ అంటే మీకు తెలుసు కదా, మీకు అది నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్, ఎన్ఏబిఎల్కి ఇచ్చామని చెప్పి అంటారు అని చెప్పి ఇది గతం ఫస్ట్ ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ లో చెప్పిన మాట అది, ఎన్ఏబిఎల్కి ఇచ్చామని చెప్పి. అప్పుడేం చెప్పారంటే యానిమల్ ఫ్యాట్, అసలు యానిమల్ ఫ్యాట్ గురించి అసలు ప్రస్తావించలేదు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వచ్చినప్పటికీ మేము గుజరాత్ లోని ఎన్డీడీపీకి ఇచ్చాము అని చంద్రబాబు నాయుడు గారు అంటారు అక్కడ. అవును, అయితే అక్కడకు వచ్చినప్పటికీ ఏంటంటే యానిమల్ ఫ్యాట్ కనిపించిందంట. ఓకే, అయితే నాకున్న సమాచారం ఏంటంటే, ఇన్సైడ్ సమాచారం, వీరు ఈ ఎన్డీడీపీకి ఇచ్చే ముందు, ఇవ్వడానికి ముందు మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీనికి కూడా శాంపిల్స్ పంపించారు. నాకున్న సమాచారం ఏంటంటే ఇక్కడ కానీ అక్కడ కానీ అంటే మైసూర్లో కానీ లేకపోతే ఈ ఎన్ఏబిఎల్లో కానీ ఎక్కడ ఈ యానిమల్ ఫ్యాట్ ఉన్నట్లుగా వారి నివేదిక ఇవ్వలేదు. దీంతో వాళ్ళు ఏం చేశారంటే దీనిని తీసుకువెళ్ళి కొన్ని కారణాల వలన గుంటూరు గుజరాత్ లో ఉన్న ఆనందలో వాళ్ళకి సంబంధించిన ల్యాబొరేటరీలో దాన్ని చేయించారు, అక్కడ మాత్రం యానిమల్ ఫ్యాట్ వచ్చినట్టుగా ఉంది. ఇది ఒక స్కామ్ గానో లేకపోతే ఒక అనుమానాస్పదంగానో ఇది చాలా స్పష్టంగా అనిపిస్తుందండి. వాళ్ళ చిత్రం ఏంటంటే ఈ రోజు ఇచ్చిన నాకున్న ఈ రోజు ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ లో కూడా టీటీడీ అధికారులు ఈ ఎన్ఏబిఎల్ అంటే యానిమల్ ఫ్యాట్ కాదు, అది విజువల్ ఫ్యాట్ అంటే వనస్పతి, అవి కలిసాయి అని చెప్పి ఇచ్చిన ఆ రిపోర్ట్ నే వాళ్ళు మెన్షన్ చేసినట్టు తెలుస్తుందండి. ఎందుకు వాళ్ళలో ఈ మార్పు వచ్చింది, జరుగుంటే అది అంటే అసలు ఎందుకు వీళ్ళు గుజరాత్ వెళ్ళారు, ఎందుకు మైసూరు వెళ్ళారు, అలాగే ఈ మైసూరు రిపోర్టుని అసలు ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదు? మైసూరు రిపోర్ట్ బయటపెట్టలేదు ఒకటి, ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా 2 నెలలు దాచిపెట్టారు. అదే సార్, అదే ఇప్పుడు ఈ దాచిపెట్టడం అసలు మరుగున పరచడం ఎందుకు అలా చేస్తున్నారు వీళ్ళు? అసలు ఈ మూడో రిపోర్ట్ గురించి ఎవరో ఎందుకు ప్రస్తావించడం లేదు? ఇది ఒక శేష పరిశ్రమ అండి, ఇది శేషాచలానికి సంబంధించిన ఒక శేష పరిశ్రమ. తర్వాత అండి ఇక్కడ ఏంటంటే ఈ నెయ్యి కమిటీలో, అది గతంలో ఈ ఘీ పర్చేసింగ్ కమిటీలో ఉన్న వాళ్ళలో మీకు ప్రస్తుత మంత్రి గారు పార్థసారథి గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రసాద్ గారు, వీరు కూడా ఉన్నారు. ఈ సిట్ వీరిని కూడా ప్రశ్నిస్తుందా లేదా? ప్రశ్నించాలి. తర్వాత అండి
తర్వాత ఏంటంటే 2014-19 మధ్య అండి, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారి బోర్డు వారికి అనుకూలమైన బోర్డు అక్కడ ఉంది. అక్కడ ఆ సమయంలో దాదాపు 1,015 సార్లు తిరస్కరించారు. ఈ తిరస్కరించడానికి ముందు 1,000ని వాళ్ళు ఎలా అనుమతించారు? దాంట్లో ఏమైనా యాన్యువల్ ఫ్లాట్స్ ఉన్నాయా, లేకపోతే విజిటబుల్ ఫ్లాట్స్ ఉన్నాయా? అంటే ఎందుకంటే ఇది చెప్తున్నా అంటే, నేను ఈ మధ్యన ఈ 4 లోడ్లను తిరస్కరించారు, అంటే ఆ నెయ్యిని లోపలికి పంపించకుండా తిరస్కరించారు, కానీ దానికి ముందు పంపించిన నెయ్యిలో ఈ యానిమల్ ఫ్యాట్స్ ఉండొచ్చు అనేది అనుమానం చంద్రబాబు నాయుడు గారికి. ఓకే, అదే నిజమైతే 2014-19 మధ్యన కూడా ఈ 15 ట్యాంకర్లకు ముందు పంపించిన లేదా సరఫరా చేసిన నెయ్యిలో కూడా ఏమైనా ఉన్నాయా? దీని గురించి స్థితి ఏముంటుంది? ఇదే ఫైనల్ నా రిక్వెస్ట్ ఏంటంటే, దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, వారు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రాజకీయ ఒత్తిళ్లకు తమ ఉద్యోగ భద్రతకు భంగం కలుగుతుందని చెప్పి భయంతో వారు ఉంటే తిరుమల అనేది క్రమంగా ఏమవుతుందంటే అది చెప్పలేము సార్. అది తిరుమలకి భక్తులు రాక తగ్గిపోతే, భక్తుల ఆదాయం తగ్గిపోతే చివరికి ఆ ఉద్యోగాలకే ముప్పు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనికి సంబంధించి ఆ దిట్టంలోని ఉద్యోగులు కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, ఫుడ్ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, వీరు ముగ్గురు బయటకు వచ్చి అక్కడ ఏం జరిగిందో చెబితే రాష్ట్రానికి దేశానికి కూడా కొన్ని అనుమానాలు నివృత్తి అవుతాయి.